అది ఫస్ట్ రావడం ఒకటే ఉద్దేశం ఏంటంటే మనీ ఫ్రీడమ్ కోసం ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. మా సార్ పక్కనే ఉన్నాడు, నేను 30,000 సంపాదిస్తున్నాను, బిజినెస్ చేయకు చేయకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తావని సార్ అనుకున్నాడు. అంటే సార్ 30,000 సంపాదిస్తున్నాడు, సార్ అంటున్నాడు నీకు అవసరం లేదు, నువ్వు బిజినెస్ అయితే ఏమవుతుంది, మన ఫ్యామిలీ గడుస్తుంది అని చెప్తున్నావు. జాబ్ చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే అడ్జస్ట్మెంట్ లైఫ్ ఉంటుందా, మనీ ఫ్రీడమ్ ఉంటుందా? అడ్జస్ట్మెంట్ మా లైఫ్ లో కూడా మేము సార్ జాబ్ చేస్తున్నాడు, కాకపోతే ఏంటంటే మంచి ఫుడ్ తింటున్నాం, మంచి బట్టలు ఆడుకుంటున్నాం, ఏదో నార్మల్ స్కూల్లో పిల్లలు చదివిస్తున్నాం. అట్లా కాకుండా ఇంకా కొంచెం బెటర్ లైఫ్ కావాలని చెప్పేసి బిజినెస్ లోకి రావడం జరిగింది. చూస్తుండీ నాకు కూడా ఇట్లాంటి డ్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ బానిసారి చెప్పింది కదా, మనకి ఎన్నైతే డ్రీమ్స్ ఉన్నాయో నాకు కూడా అన్ని డ్రీమ్స్ ఉన్నాయి. కానీ మా సార్ సంపాదించే ఒక 30-25,000 లో ఇవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అండి అయితే 20 సంవత్సరాలు ఆల్మోస్ట్ మా మ్యారేజ్ అయి కూడా 20 ఇయర్స్ అవుతుంది. కానీ దాంట్లో ఏ ఒక్క డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ కాలేదండి, ఏ ఒక్క డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ కాలేదు. మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో వేయలేదు, ఇవే మేము ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోలేదు, ఒక మంచి ఇల్లు కట్టుకోలేదు. ఈ బిజినెస్లోకి రాకముందు జాబ్ ద్వారా మంచి ఫుడ్ తింటున్నాం, మంచి తిరుగుతున్నాం, అంతే తప్పితే మాకు టైం ఫ్రీడమ్ లేదు. సార్కి టైం ఫ్రీడమ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీ, ఎనీ టైం డ్యూటీ, సండే మండే ట్యూస్డే ఎనీ టైం డ్యూటీ, మాకు మనీ ఫ్రీడమ్ లేదు. ఏదన్నా కూడా సార్ జాబ్ చేయాలి, మాకు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే మీరు అట్లనే ఉంటుంటే నేను మనీ ఫ్రీడమ్ కోసం ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. కానీ మాకు డ్రీమ్స్ ఉన్నాయి, మరి రాగానే మనకి ఇంకా బిజినెస్లోకి వచ్చిన ఇంకా రాగానే 1-2 మంత్స్లో 1-2 ఇయర్స్లో ఒక 6 నెలలో ఒక 1 ఇయర్లో మరి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అయితే సార్ అయితే జాబ్ చేయాలి, కమిట్మెంట్స్ ఉన్నాయి, కంపల్సరీ వెళ్ళాలి, మరి నేను ఒకదాన్ని చేస్తే అయితేరా అంటే అయితే కొంచెం టైం పడుతుంది కానీ డ్రీమ్స్ మాత్రం ఫుల్ఫిల్ అవుతున్నాయి. నిజంగానే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మేము కార్ తీసుకోవడం జరిగింది, అలాగే ఈరోజు ఒక 1 లాక్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. రావడానికి కారణం ఏంటంటే అప్లయన్స్, అప్లయన్స్ విన్నింగ్ టీమ్ సిస్టమ్, ఈ సిస్టమ్ని ఫాలో చేయడం వల్లనే మేము ఈరోజు ఈ లెవెల్లోకి రావడం జరిగింది. ఒక్కటే విషయం అండి, సెక్యూరిటీ ఇన్కమ్ అంటే ఎట్లా అంటే మనం భూమి మీద ఉన్నా లేకున్నా మన ఫ్యామిలీ అనేటువంటి సేఫ్గా ఉండాలి. మనము ఇప్పుడు మనం చేసే ఏవైతే వర్క్ చేస్తున్నామో అది మనం ఉన్నని రోజులే. కానీ మనం రేపొద్దుగా ఏమన్నా అయితే మా సార్ 30,000 సంపాదిస్తున్నాడు, తనకి ఏమన్నా అయితే మా ఫ్యామిలీ రోడ్డు మీకు వస్తుందా రాదా? కానీ ఇప్పుడు మేము ఈ బిజినెస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నా, బికాస్ ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం నాకు ఏమైనా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఈ 1 లక్ష రూపాయల నుంచే మా కొడుకు చేస్తాడు కాబట్టి. మరి సార్ జాబ్ చేస్తున్నాడు కదా, లేదు. ఇంకొక విషయం, నిజంగా రియాలిటీ నెల రోజుల నుంచి మేము ఇట్లా సఫర్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ జాబ్ చూడండి, మేనేజ్మెంట్ వాళ్ళు ఎట్లుంటారు, జాబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఏ రోజైనా చేసినన్ని రోజుల డబ్బులు, సార్కి 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సార్ చేస్తున్నటువంటి జాబ్లో ఒక నెల రోజుల నుంచి మేడం మీ మేడము బిజినెస్ చేస్తుంది, నెలకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి, సార్ ఎట్లయినా కూడా బిజినెస్ చేయడం బంద్ చేస్తాడని టార్చర్ మొదలైంది. టార్చర్ ఎనీ టైం, ఇప్పుడు ఒక 2 నెలల నుంచి సఫర్ అవుతున్నాం మేము. సార్ కోపం వచ్చి ఇప్పుడు పని చేయొచ్చు, సార్ వాళ్ళు తీసేయచ్చు ఈ క్షణం, వాళ్ళు ఎప్పుడెప్పుడు తీసేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు పనిచేస్తారు, కానీ సార్ లైఫ్కి ఏమైనా సెక్యూరిటీ ఉందా? 25 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నటువంటి పర్సన్కి ఈరోజు సెక్యూరిటీ అనేటువంటిది లేదు. మనం ఒక 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఈ బిజినెస్లో, ఇప్పుడు నేను చేయకపోతే మీరు అందరూ ఆపేస్తారా? చెప్పండి ఒక్కసారి, నేను మీకు అందరికీ చెప్తున్నా ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, నాకు 1 లాక్ ఇన్కమ్ వస్తుంది, మీరు కూడా చేసుకోండి అని చెప్తున్నా. ఈ రోజు నేను ఆగిపోతే మీ డ్రీమ్స్ కోసం మీరు పని చేస్తారా, నేను చేస్తారా, నేను మీరు ఆపేస్తారా? 100% చేస్తామా? చేస్తాం. సెక్యూరిటీ ఎక్కడుంది? ఇక్కడనే ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు మంచి డిసిషన్ అనేటువంటి తీసుకోండి, బయట ఎవరో చెప్పిన మాటలు మీరు వినకండి. ఇక్కడ మనం సక్సెస్ అయిన వాళ్ళని చూస్తున్నాము, మనం చెక్కులను చూస్తున్నాము. కాబట్టి ప్రైవేట్ ఎప్పుడు జాబ్ జాబ్ అని చెప్తారు, మనము ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా మేము బిజీ బిజీ బిజీ. ఎంత బిజీ అంటే సార్కి ఫెస్టివల్ కూడా తెలియదు, ఇంట్లో ఫంక్షన్స్, ఇంట్లో మా ఫ్యామిలీలో ఫంక్షన్స్ ఉంటున్నా కూడా సార్ ఇంటి దగ్గర ఉన్నాడు, అంత బిజీ. కానీ ఈరోజు ఏ క్షణం తీసారన్నా తీసడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి జాబ్ చేసుకోవాలి, మనకు జాబ్లో ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దానికన్నా డబ్బులు ఇన్కమ్ వచ్చినప్పుడు మనం దీన్ని ఫుల్ టైం పే చేసుకోవచ్చు. కానీ అట్లాంటి స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేయద్దనే నేను చెప్తున్నాను. మేము కూడా ఈ స్ట్రగుల్స్ నుంచి సార్ని మేమే అసలు మానేద్దాం అనుకున్నాము, ఈ 4-5 నెలల్లో మేమే సార్ని జాబ్ మానేద్దాం అనుకున్నాం. కానీ ఏ క్షణంలో ఏమయ్యేది కూడా తెలియదు, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఇన్కమ్
కావాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు వేణు అండి. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, సీడ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మా మేడంకి ఇక్కడ హెల్ప్ మట్టుకే చేస్తున్నాను. ఫుల్ టైమ్గా ఏం చేస్తానండి, జస్ట్ పార్ట్ టైమ్గా ఆమెకు జస్ట్ హెల్ప్ చేస్తున్నాను అంతే. ఏం హెల్ప్ అంటే జస్ట్ ఇక్కడ మీటింగ్స్కి వచ్చి ఆమెతో పాటు కూర్చుంటాను, ఆమెతో పాటు నిలబడి మాట్లాడుతున్నాను. ఇంతవరకే చేస్తున్నాను నేను. ఒక్కపారి ఆలోచించండి, ఇంతనే ఓన్లీ సింపుల్ 5% కూడా కాదు, నాది 0.5% మందమే నేను హెల్ప్ చేస్తే ఆమె ఈరోజు ఈ లెవెల్లో ఉందంటే మీరు ఉండలేరా? ఇక్కడ చూడండి, ఇక్కడ సక్సెస్ అనేది ఎక్కడో లేదు, ఇక్కడనే ఉన్నది, మన గజ్వేల్లోనే ఉన్నది. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు, ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేదనండి, ఏం సక్సెస్ లేదు. ఆ సక్సెస్ అంతా ఓన్లీ సిటీలో ఉంటుండే, మాకు చెప్పుకోవడానికి ఏమీ లేకుంటుండే. కానీ ఇక్కడ ఈరోజు సక్సెస్ మీరు చెప్పుకోవడానికి ఇక్కడనే మీ ముందు కనబడుతుంది. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు స్టోర్ లేదు, ఏమి లేదు, చెప్పేవాళ్ళు లేరు. మాకు ప్రోడక్ట్స్ కావాలంటే సిటీకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు చూడండి, మీకే మీ కళ్ళ ముందే మీకు షాప్ వచ్చింది. తర్వాత డెవలప్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఇక్కడ ఎవరు లేకపోయేటండే. మేము మిమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్తుండేవి. మిమ్మల్ని అంటే ఇప్పుడు ఉన్నోళ్ళని కాదు, ఇంకా ఇంతకు మునుపు ఉన్నోళ్ళను సిటీకి తీసుకుపోయి మీటింగ్లో కూర్చున్నబెట్టి చూపించేటోళ్ళం. కానీ ఇక్కడ ఇక్కడికి వస్తేనే మీకు కనబడుతుంది, మీ ముందు మేము నిలబడ్డాం. సక్సెస్ సక్సెస్ పీపుల్స్ కనబడుతున్నామా కనబడతలేమా? Yes. నా స్టోరీ అని, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా మేడంకి 0 అండి ఇన్కమ్. నాకు మట్టుకు ఒక 20,000 వస్తుండే 3 ఇయర్స్ బ్యాక్. కానీ ఈరోజు నాకు ఒక 40,000 వస్తున్నది. చూడండి, 3 ఇయర్స్లో మా డెవలప్మెంట్, 3 ఇయర్స్లో ఆమె ఇన్కమ్ వచ్చి 0. కానీ ఈ 3 ఇయర్స్లో నా ఇన్కమ్ వచ్చి 40,000, ఆమె ఇన్కమ్ వచ్చి 1 లాక్. ఆలోచించండి, ఒక హౌస్ వైఫ్ బట్టలు కుట్టేట ఆమెని ఈరోజు ఇంత సక్సెస్ అయ్యి మీ ముందు నిలబడ్డదంటే మీరు ఎందుకు చేయలేదు? 100% మీరు కూడా చేయగలరు. ఎందుకంటే ఆమెకున్న 2 కళ్ళు మీకున్నాయి, ఆమెకున్న 2 చేతులు మీకున్నాయి, ఆమెకున్న 2 చెవులు మీకున్నాయి, అంతే కదా? ఆమెకు ఏమున్నాయో మీకు అవే ఉన్నాయి. ఆమె కన్నా ఎక్కువ తెలివి ఉండొచ్చు మీ దగ్గర. ఆమె సక్సెస్ అయినప్పుడు మీరు ఎందుకు సక్సెస్ కాలేదు? మేము సక్సెస్ అయినప్పుడు మీరు ఎందుకు సక్సెస్ కాలేదు? ఎగ్జాంపుల్, నేనే ఒక ఇప్పుడు 40,000 సంపాదిస్తున్నానండి. 40,000 సంపాదించడం నేను రేపు ఈరోజు జాబ్కి వెళ్తున్నాను. సడన్గా దారి మధ్యలో ఏమన్నాయి నేను చనిపోతుండొచ్చు. నా ఫ్యామిలీ ఇప్పుడు మా మేడం చెప్పినట్టు నా ఫ్యామిలీకి నా పోస్ట్లో కూర్చునే పెడతా, మా అబ్బాయిని తీసుకెళ్ళి కూర్చునే పెట్టలేదు. 40,000 జీరో, వీళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు. కానీ చూడండి, ఇప్పుడు ఆమె సంపాదించే 1 లాక్. ఆమె ఏమైనా సరే మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటాం, ఉంటామా ఉండమా? అందుకని ఈ బిజినెస్ మీరు చేయండి. ఇంకొకటి, ఇక్కడ సిస్టమ్ ప్రకారంగా చేయాలి అని అంటున్నారు. సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ మన విలేజ్లో ఉన్నారు, మన విలేజ్లో అందరూ వ్యవసాయం చేస్తున్నారు. ఒక వ్యక్తి, వ్యవసాయం చేసే వ్యక్తి ప్రతిరోజు అర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళి వ్యవసాయానికి కావాల్సిన వ్యవసాయం దగ్గరికి వెళ్తాడు, బావి దగ్గరికి వెళ్తాడు, ఏం కావాలో చేస్తాడు, నీళ్ళు కడతాడు, పంటలకి ఎరువులు వేస్తాడు, మంచిగా వ్యవసాయం చేసుకుంటాడు, చాలా లాభాలు ఆశిస్తాడు. ఆశిస్తారు కదా, వస్తాయి కదా లాభాలు మార్నింగ్ 5:30కి వెళ్ళి కరెక్ట్గా చేస్తే. అదే ఇంకొక వ్యక్తి 10:00కి 10 మంది లేబర్ తీసుకొని పోయి వ్యవసాయం చేస్తాడు, అతను బెనిఫిట్ పొందుతాడా లేక 5:30 బెనిఫిట్ పొందుతాడా? 5:30 బెనిఫిట్ పొందుతాడు. ఎందుకంటే ఒక సిస్టమ్ ప్రకారంగా అతను చేస్తున్నాడు. ఇక్కడ కూడా అంతే, విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది ఉన్నది. ఆ సిస్టమ్ ప్రకారంగా చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. మళ్ళీ ఇంకొకటి అంటే, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి. నేను ఇది సాధించాలి అనే గోల్ ఉండాలి, అది ఎప్పటి వరకు సాధించాలనే గోల్ కూడా ఉండాలి, అప్పుడు మటుకే సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇది మా జీవితంలో జరిగింది కాబట్టి మేము మీకు చెప్తున్నాం. మేము మా పెళ్లి రోజుకు లాస్ట్ ఇయర్ మా పెళ్లి రోజుకు ఒక కార్ తీసుకోవాలని మేము గోల్ పెట్టుకున్నాం. కానీ ఒక 2-3 డేస్ ముందే
వన్ లాక్ సాధిస్తున్నాం. మేము సాధించినప్పుడు మీరు ఎందుకు సాధించలేదు? కష్టాలండి, అందరికీ కష్టాలు ఉంటాయి. ఇందులో కష్టాలున్న అతను చూడండి, 24 నుంచి 30 లక్షల అప్పున్న వ్యక్తి మన సెలింగ్ సార్ సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు సక్సెస్ కాలేము? 100% సక్సెస్ కాగలము. ఎందుకంటే అంత అప్పున్నప్పుడు మైండ్ ఎలా ఉంటుందో తెలుసు, మన మైండ్ ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసు. అయినా కానీ అతను సాధించిండు. అతను కూడా వ్యక్తే కదా, ఒక మనిషే కదా, మనలాంటి వ్యక్తే కదా. మరి మనం ఎందుకు సాధించలేము? 100% సాధించగలము. చూడండి, ఇక్కడ మనకు చదువు చదువు చదువు. ఒక టెన్త్ క్లాస్ 5 లక్షలు తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోలేము? 100% తీసుకోగలము. ఎందుకంటే మన ముందు ప్రూఫ్ కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి సక్సెస్. ఒక స్కూల్లో మామూలుగా వంట వండే అమ్మాయి సక్సెస్ అయ్యి ఈరోజు డైమండ్ గా ఉన్నది. మనం ఎందుకు సాధించలేము? సాధించవచ్చు కదా, 100% సాధించవచ్చు అండి. అందుకని ఈ బిజినెస్ ఖచ్చితంగా మీరు చేయండి. ఇది మీ బిజినెస్, మీ గురించి కాదు, మీ పిల్లల మీ తరాల గురించి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. మనము భూమిపైకి వచ్చినాము, మంచి వ్యక్తిగా రాలేము. నార్మల్గా కొందరు మంచి వ్యక్తిగా రావచ్చు, కొందరు నార్మల్ వ్యక్తిగా కూడా రావచ్చు. అంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్ కానీ హ్యాపీనెస్ బట్టి. కానీ మనం చనిపోయేటప్పుడు, మనం వచ్చింది గరీబ్గా, కానీ మనం చనిపోయేటప్పుడు గరీబ్గా చనిపోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది, ఒక ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఎవరైతే ఫ్యామిలీని పోషించే వ్యక్తి చనిపోయినప్పుడు, అతను చాలా అప్పులు పెట్టి తర్వాత అతనికి చాలా స్ట్రగుల్స్ ఉండి చనిపోయిందనుకోండి, వాళ్ళ భార్య పిల్లలు అతన్ని ప్రతిరోజు తిట్టుకుంటారు. 100% తిట్టుకుంటారా తిట్టుకోరా? ఏడు వాడు వేడు కానీ ఉన్నదంతా నా మెడ పెట్టిపోయి నేను పిల్లం అనుకుంటాను, పిల్లలు అనుకుంటారు. ఆ లైఫ్ మనకు కావాలన్నా? ఆ లైఫ్ మనకు కావాలన్నా? ఎందుకంటే మనకు తెలుగున్నది. ఇంత తెలుగు ఉన్నప్పుడు మనకు ఆ లైఫ్ వద్దాననుకున్నప్పుడు మనం ఎందుకు బిజినెస్ చేయకూడదు? 100% బిజినెస్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ ఏం పెట్టుబడి పెట్టమంటలేము. తర్వాత నిజాయితీగా చేస్తున్నాం, నిజాయితీగా చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ మనం ఏ రకంగా చెప్తున్నాము? నిజాయితీగా. దీనిలో ఏమన్నా అబద్ధాలు ఆడుతున్నామా? అబద్ధాలు ఆడితే మన బిజినెస్ 0 అవుతుందండి. ఇక్కడ ఇంత మంచి బిజినెస్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? 100% చేయాలనండి. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాము, నేను ఒక జాబ్ చేసుకుంటున్నాను, ఎంత స్ట్రగుల్ అనుభవిస్తున్నానో మా మేడం చెప్పింది. 100% ఆ స్ట్రగుల్స్ అనుభవిస్తున్నానండి. ప్రైవేట్ జాబ్ చాలా చాలా చూడడానికి దూరం నుంచి చూస్తే చాలా మంచిగా ఉంటాయి, దూరపు కొండలు నురుపు అన్నట్టు. కానీ దానిలో దగ్గరికి పోయిన తర్వాత ఆ కొండ ఎట్టుందో తెలుస్తుంది. ప్రైవేట్ జాబ్ అలా ఉంటుందండి. అంటే మనం బతకడానికి చేయాలి, కానీ మొత్తం మనం దాన్నే పట్టుకొని వేలాడదు. ఎందుకంటే మనం జాబ్ ఏంటంటే మన డ్రీమ్స్ గురించి కాదండి జాబ్ చేయడము, మన ఎండి డ్రీమ్స్ గురించి. వాడు ఎక్కడో ఏసీ రూమ్ ఉంటాడు, వాడి గురించి మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైనా అనుకుంటున్నాను.